మొన్న మధ్యన ఏపీసీఎం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఘనంగా జరిగిపోనదండి. ఏపీ టీడీపీ నేతలు, తెలంగాణ టీడీపీ నేతలు అందరూ పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాము చాలా సందడిగా సాగిందట. కానీ ఒక్క నేత మాత్రం చంద్రబాబు జన్మదినోత్సవంలో కనిపించలేదట. తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండటం కోసంత డిస్కషన్స్కు అవకాశం ఇచ్చేసింది. బీజేపీలో రేవంత్ జంపింగ్ అయిపోతున్నారనే ప్రచారం జరుగుతున్నది కాబట్టి ఆటోమేటిక్గా అందరూ ఇదే విషయం అనేసుకుంటున్నారు. అందుకే ఈ పుట్టినరోజుకు రాలేదని చెబుతున్నారు. కానీ అసలు విషయం ఇది కాదట. రేవంత్ రెడ్డి అభిమానిది అదే రోజు పెళ్లి ఉన్నదట. రేవంత్ రెడ్డికి అభిమాని స్వయంగా వచ్చి పెళ్లి కార్డు కూడా ఇచ్చేశాడట. ఒకవేళ పెళ్లికి రాకపోతే ఆ పిల్లోడు పెళ్లి చేసుకోనని చెప్పేశాడట. అందుకే తప్పనిసరి సిచ్యువేషన్లో వెళ్లాల్సి వచ్చిందని తెలుగుదేశం పార్టీ వివరణ ఇచ్చేసింది. తన అభిమాన నాయకుడు రేవంత్ రాకపోతే అసలు పెళ్లి కూతురు మెడలో కూడా తాళి కట్టనని అనడంతో ఇక చేసేది లేక రేవంత్ రెడ్డి ఆ పెళ్లికి అటెండ్ అయ్యారట. చంద్రబాబును కలిసిడానికి బయలుదేరుతున్న టైంలోనే ఇదంతా జరిగిందట. అయితే ఇదంతా నమ్మడానికి ఎవరు రెడీగా లేరని కొందరు అంటున్నారు. రేవంత్ కావాలని అలాగే చేసేసారని పార్టీ చెప్పిందంతా సినిమా స్టోరీ అని కూడా చెబుతున్నారు. రేవంత్కు బీజేపీ నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి కాబట్టి ఇలాగ చేస్తున్నారని అంటున్నారు. అయితే టీఆర్ఎస్ ప్లానరీ మీటింగ్ మీద మాత్రం టీడీపీ ఆఫీస్ నుంచే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద గట్టిగానే ఇరుచుకుపడ్డారు. మొత్తం మీద విషయాలన్నిటి మీద ఒక క్లారిటీ రావాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిటింగ్ చేయాల్సిందే. Place of entertainment.